ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా రెండవ దశ పోరాటం కొనసాగింపులో భాగంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 4 రోజుల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరానికి జిల్లా అధ్యక్షులు ముస్తఫా అలీ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి, జిల్లా అధ్యక్షులు ముస్తఫా అలీ, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వరరావు, మహిళా సహ అధ్యక్షులు వి కనకదుర్గ, జిల్లా కోశాధికారి జీవి రంగమోహన్, జిల్లా కార్యదర్శులు పివి సాగర్బాబు, కె కమల్ కుమార్, సుధారాణి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పివి నరసింహారావు, దుర్గాభవాని, ఆడిట్ సభ్యులు ఎంఏ నబి, పెదపాడు మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉంగుటూరు అధ్యక్షులు రాంబాబు, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభించాం. ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం ఈ పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 4 రోజులు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే యూటీఎఫ్గా మేము అనేక పోరాటాలు చేశాం. ముందు ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం, అలాగే అధికారులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం. తర్వాత జిల్లా స్థాయి డివిజన్ స్థాయిలో 6 గంటల నిరసన ధర్నాలు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో 12 గంటల నిరసన ధర్నాలు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 36 గంటల ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు ఆ ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళిన ఉపాధ్యాయుల్ని అక్రమంగా అరెస్టులు చేసిన పరిస్థితి, వేలాది మంది ఉపాధ్యాయులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగింపులో భాగంగా, రెండో దశ పోరాటంలో భాగంగా ఇది మన భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరిని దహనం చేయడం జరిగింది. ఆ తర్వాత డివిజన్ స్థాయి ర్యాలీలు, జిల్లా స్థాయి ర్యాలీలు కండక్ట్ చేశాం. ఈ రోజు నుంచి 4 రోజులు ఈ నిరాహార దీక్షలు చేపడుతున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు, అలాగే వారికి రావాల్సిన బకాయిలు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించవలసిన పరిస్థితి ఉంది. దాని కొరకు మన రాజమండ్రిలో బహిరంగ సదస్సు పెట్టినాం. దానికి వేలాది మంది ఉపాధ్యాయులు అటెండ్ అయ్యారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాం, కొన్ని రాజకీయ పార్టీలు వచ్చారు. ఇప్పుడు మేము ఫిబ్రవరి మొదటి వారంలో రాబోయే రోజుల్లో అన్ని మండల స్థాయి, అలాగే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు కలబోతా ఉన్నాం. మీ యొక్క వైఖరి ఏంటనేది మేము వారి వద్ద తేల్చుకోబోతా ఉన్నాం. ఎక్కడికి ఓటు కోసం వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధిని కూడా ఎవరైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తారో వారికే మా ఓటు వేస్తామని చెప్పబోతున్నాం. కనుక మేము ప్రభుత్వాన్ని ఫైనల్గా కోరేది ఏంటంటే, ఒకటి ఆర్థిక బకాయిలు చెల్లించాలి, రెండోది మీరు హామీ ఇచ్చిన ఆ పాత పెన్షన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.